ఇక చెట్టుకు గొడ్డలి పెట్టు అడవి తల్లికి గుండెకోత గోదావరి ప్రాణహితా నది తీర ప్రాంతాల్లో కలప స్మగ్లర్ల మైనింగ్ కోసము గుట్టల్ని కరిగిస్తున్న వైనం ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో అడవి అడవితల్లి గుండెలపై గొడ్డలి పోట్లు పడుతున్నాయి శేషాచలం ప్రాంతంలో ఎర్రచందనం చెట్ల నరిగివేత నేపథ్యంలో ఇటీవల విడుదలైన పుష్ప సినిమా స్మగ్లర్ల తెగింపు ఏ రీతిలో ఉంటుందో చూపించింది రాష్ట్రంలో అడవుల్లోనూ అలాంటి స్మగ్లర్లు కొందరు తిష్ట వేశారు అరణ్యాల మధ్యలో మంచెలపై మకాం వేసి కనిపించిన చుట్టూనల్లా నరికేస్తున్నారు అడవి ఆనుపానులపై పట్టు అధికారుల కళ్ళగప్పగల చాకచక్యం ఉండడంతో వారి దందాకు అడ్డు లేకుండా పోతోంది సో అయితే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అడవుల్లో కలప స్మగ్లర్లు మకా వేసి దంద చేస్తున్నారు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు మారుమూల అటవీ ప్రాంతాల్లో కలప స్మగ్లర్లు తెలరేగిపోతున్నారు గోదావరి ప్రాణహిత ఇంద్రావతి నది తీరాల నుంచి విలువైన కలపను సరిహద్దు దాటిస్తున్నారు మరికొన్ని చోట్ల పోడు సాగు కోసం కూడా అడవిని నరికేస్తున్నారు వరంగల్ అర్బన్ ములుగు భూపాలపల్లి మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఈనాడు ప్రతినిధి పర్యటించగా ఇలాంటి విధ్వంసాలు ఎన్నో కనిపించాయి ఆగని అటవీ విధ్వంసం రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో వేల కోట్లు ఖర్చు పెడుతోంది కోట్లాది మొక్కల్ని నాటిస్తోంది మరోవైపు దశాబ్దాల క్రితం నాటి అడవులను అక్రమార్కుల స్వార్థంతో క్షణించిపోతున్నాయంటే మొత్తానికి వాళ్ళు ఆగం చేస్తున్నారు ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు పెంచాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే వీళ్ళు కొంతమంది అక్రమార్కులు మాత్రం ఈ అడవులు నరకేస్తూ సాగు కోసము ఈ పోడు భూముల వ్యవహారం వచ్చింది కాబట్టి ఇప్పుడు బినామీల పేరు తోని పోడు భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారంలో ఉన్న వాళ్ళు అధికారంలో లేని వాళ్ళు కుమ్మకయ్యే వాళ్ళు వీళ్ళందరూ కలిసి మొత్తానికి ప్రజాప్రతినిధుల అండదండలు లేని ఏ పోడు భూమి ఆక్రమణకు గురికాదు ఈ ఆక్రమణలు ఈ కబ్జాలు అయితున్నాయంటే అది తప్పనిసరిగా ఒక ప్రజా ప్రతినిధి హస్తం ఉంటది తప్పనిసరిగా దాని వెనకాల కాబట్టి వాళ్ళని కట్టడి చేస్తే ఈ ఈ లొల్లి ఏముండదు రాష్ట్రం సరిహద్దు ప్రాంతాల్లో మారుమూల అటవీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ ప్రాణహిత నది ఇంకోటి నది గోదావరి నది ఇంద్రావతి ఈ బార్డర్లు మన రాష్ట్రానికి బార్డర్లు ఉన్నటువంటి నదుల ఇతల కలప చేసి ఆ నది దాటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంట కలప స్మగ్లర్లు కూడా మన రాష్ట్రంలో పెరిగిపోయారు అడవులన్నీ నరికేస్తున్నారు ఆగం చేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త ఒక స్పెషల్ స్టోరీ రాసింది ఈనాడు